33కి 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు రావాలని చెప్పి మనం బ్రాడ్గా శాంక్షన్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. రాబోయే కొద్ది రోజులలో ఆ మిషన్ కంప్లీట్ అవుతుంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మాట ఇచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రత్యేక జీవో నంబర్ 87 ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపనకు ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని కోరారు. మెడికల్ కాలేజ్ కూడా మేడ్చల్ జిల్లా క్లియర్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్పారు. దానికి అవసరమైన ల్యాండ్ కూడా తీసి పెట్టాం కాబట్టి 20 ఎకరాల స్థలం కూడా హెచ్ఎండిఏ సంబంధించి హెచ్ఎండి ల్యాండ్ తీసాం కాబట్టి మరి మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందని మీద మంత్రి గారు కోరుకుంటూ త్వరలోనే వివేక్ గౌడ్ గారు కోరినట్టు వారికి మెడికల్ కాలేజీ కూడా వారు ఇచ్చిన హెచ్ఎండి ల్యాండ్ లో మంజూరు చేస్తాం అధ్యక్ష. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటుతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. 100 MBBS సీట్ల కెపాసిటీతో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వైద్య కళాశాలను మంజూరు చేసినందుకు శ్రీ కేసీఆర్ గారికి కేపీ వివేకానంద్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ స్థాపించి ఆరోగ్య తెలంగాణ తయారు చేస్తానని చెప్పి ఇచ్చిన హామీ ప్రకారం మా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ని మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వారు మంజూరు చేసినందుకు కుత్బుల్లాపూర్ నియోజక ప్రజలందరి తరఫున హృదయపూర్వక వారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.